జనశక్తి ఫస్ట్ తర్వాత కాంగ్రెస్ ఎట్లమ్మా ఉపయోగించుకోండి ఎస్పెషల్లీ మహిళలకు దగ్గర రిలేటివ్స్ అవుతారు కానీ ఆమె పెట్టేయడం లేదా చెప్పినాను కదా ఆ రోజే ఇట్లా చేస్తాను అట్లా చేస్తున్నాను ఇంకొక 6 నెలలు ఉండు పెద్దమ్మా అయిపోతుంది గవర్నమెంట్ మన గవర్నమెంట్ వస్తుంది ఇన్ని రోజులు ఉన్నావు కదా ఒక 6 నెలలు ఉండమ్మా అయిపోతుంది వస్తా పెద్దమ్మా
వాళ్ళ తీసేసినారు నాకు లెటర్ రాసి లేకపోతే ఇక్కడ నుంచి నేను పోను అని చెప్పాల నువ్వు ఇస్తాడ్రి ఆయన చనిపోయినాడు ఆయన చనిపోయినాక నాకు విడో పెన్షన్ అయినా రాలి వృద్ధాప పెన్షన్ లేకపోయినా విడో పెన్షన్ రావాలి నాకు ఎందుకు రాలేదు అబ్బా నాకు ఎందుకు రాలేదు దానికి కారణం లెటర్ రాసి నేను కలెక్టర్ ఆఫీస్ పోతా లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి పోతా లేకపోతే ఎమ్మెల్యే దగ్గరికి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి నువ్వు దబా ఇచ్చాల వాళ్ళకి మీ పెన్షన్లు వస్తున్నాయా లేదా మాకైతే తెలియదు కానీ ఒకరికే చెప్తాడు ఒకరికే వచ్చింది మా మా ప్రభుత్వంలో మేము ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇస్తుంటాము అవునా కాదు అదన్నా చెప్పండి పోనీ ఎంత వయసు ఎంత మీకు అప్పుడు మరి 60 ఏళ్ళు నిండి వాళ్ళకైతే 60 ఏళ్ళు నిండి వాళ్ళకైతే అన్నా బాగున్నారా ఇప్పుడు మన గవర్నమెంట్ వస్తున్నాక జిల్లాలో ఎక్కడైనా కూడా మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తున్నాయి చంద్రబాబు నాయుడు అదికే అదే చెప్తున్నాను కదా మీరు చూస్తారో లేదో అని అందుకు వివరించి చెప్తున్నాము బాగున్నారు కదా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేయాలి మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాడు ఆయన యువత కోసం నెల నెల 3,000 రూపాయలు ఇస్తున్నాం రైతుకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అన్నదాతకి ఇవ్వాలనేది ప్రతి ఇంటికి మంచినీటి ఇవ్వాలనేది ఆలోచన చేయండి ఇవన్నీ మీరు మంచి వైద్యాన్ని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించండి వెంటనే ప్రభాకర్ చౌదరి కానీ అత్యధిక మెజార్టీతో మనకి గెలిపిస్తే ఈ సమస్యలు ఏంటివి కూడా ఉండవు ఈనాడు మీరు పోయితే ఇంత ఇబ్బంది పడుతున్నారు ఇది దీపం పథకం తీసుకొచ్చి మహిళల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఫస్ట్ సిలిండర్ సిలిండర్లు మీకు పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సమస్య అనేది మీకు రాదక్క దీనికోసమైనా కానీ మీరు చంద్రబాబు నాయుడు అది ఇక్కడ ప్రభాకర్ చౌదరి ఎందుకంటే పిల్లల కోసం అప్లికేషన్లు అనేవి తెచ్చుకుంటారు అదంతా డిపెండ్ కాకుండా మనకి గవర్నమెంట్ నుంచి సహాయం పిల్లలు ఏమైనా చిన్న పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరానికి ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్క పిల్లలకి 15,000 అమ్మ ఖాతాలోనే వేస్తారు 15,000 ఖచ్చితంగా వీళ్ళ మాత్రం ఎగగొట్టేది ఉండదు చంద్రబాబు నాయుడు గారి నుంచి మీకు కూడా తెలుసు ఆయన ఎలా అనుకున్నాడంటే మాత్రం ఖచ్చితంగా ఇచ్చేస్తారు స్థానిక మాజీ ఎమ్మెల్యే గారి కూడా ప్రభాకర్ చౌదరి గారి నుంచి మీకు తెలుసు ఎవరన్నా వస్తా అదే ఎవరు కష్టపడి పని చేసేవాళ్ళని గుర్తించి చేయాలి మీరు ఇంకా నలుగురు చెప్తే మహిళలు ఇంకా మాట్లాడరా టీడీపీకే కదా సార్ చిన్న పడతా ఉన్నాం ఎంతమంది ఇద్దరికి పట్టుకోవాలి అసలు దాడం కరెంట్ బిల్ ఎట్లుందో చెప్పు ముందు చెత్త మీద కూడా ట్యాక్స్ వేసేవా అయ్యో ఎక్కడన్నా చూసినావా చెత్త మీద కూడా ఇప్పుడు మనకు ట్యాక్స్ వేస్తున్నారు ఈ జగన్ గవర్నమెంట్ ఇవన్నీ ఇబ్బంది పడుతున్నాము సరైన బస్సులో ప్రయాణం అయితే చేయలేవు ఓట్ అయితే వేస్తావు తెలుసు మాకు సపోర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలమ్మా అవునమ్మా అయితే చెప్పే కూడా లేదు మీరు వేసి ఇంకా 4 గుర్తులు చెప్పి వేయించండి తొమ్మిది 2.5 లక్షలు ఇప్పుడు ఏం ఇస్తాడు కదా మొన్నంతా కూడా మన గవర్నమెంట్ లో లోన్ ఇచ్చినావా లేదా
పాప డబ్బు పాప ఎన్నగా మాట్లాడతారు ఏమి ఇచ్చినారు కదా మళ్ళీ చెప్పు మనం అంతా లోన్ ఇచ్చాం కదా మనం అందరి కాదు చెప్పు మనం ఎప్పుడు తెలియజేసాం ఈసారి కూడా మీరు అందరికీ చెప్పాలమ్మ మన కొడుకులు కావచ్చు మన ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి ఒక కుటుంబానికి సంవత్సరానికి ఆదాయం రావాలనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో విడుదల చేశారమ్మా దీంట్లో ఫస్ట్ మొదటిగా తీసుకుంటే మన ఇంటికి మన కుటుంబానికి ఎన్ని సిలిండర్లు అయితే అవుతాయి దాంట్లో 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారమ్మా సంవత్సరానికి తర్వాత మనకి ఇప్పుడు మన మన వాళ్ళు మనవరాళ్ళు ఉంటారు అంటే మన బిడ్డలు పెళ్ళిళ్ళు ఉంటాయి మన వాళ్ళు మనవరాళ్ళు కూడా సంవత్సరానికి 15,000 ప్రకారం ఎంతమంది అన్న మన కుటుంబంలో పిల్లలు చదవని అమ్మఒడి పథకం కింద ఇస్తారమ్మా తర్వాత మనం ఎక్కడైనా కానీ ప్రయాణం చేయాలనుకుంటే ఉచిత ప్రయాణం కల్పిస్తారమ్మా అంటే జిల్లాలు ఎక్కడైనా ఏ ఊరికైనా పోయి నువ్వు ఏ స్వామి దర్శనమైనా చేసుకొని రావచ్చు మన జిల్లాకు సంబంధించి తర్వాత మనకు ఒకవేళ మన కుటుంబంలో కానీ లేదా పక్కన కానీ ఇంకా ఎవరైనా పిల్లలు నిరుద్యోగులుగా ఉంటారు అంటే చదువుకొని ఏమి ఉపాధి లేకోకుండా ఇంట్లో ఏమి తోచక ఉంటారమ్మా అట్లాంటి వాళ్ళ నిరుద్యోగ భృతి అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ కోసము నెలకు 3,000 ప్రకారం సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తారమ్మా ఇది మొదటి విడతగా మేనిఫెస్టో విడుదల చేశారమ్మా ఇంకా మహిళలకు సంబంధించి మన అభివృద్ధికి సంబంధించి ఇంకా దసరా తర్వాత ఇంకో మేనిఫెస్టో విడుదల చేస్తారు మీరు ఒకవేళ మన ఇంట్లో కానీ మీకు ఎందుకు చెప్తున్నామంటే మీరు 10 మందికి చెప్తారు అంటే 10 మందికి చెప్పి ఈ సంక్షేమ పథకాలన్నీ తెలియజేస్తారని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం కోసము మేము ఇంటింటికి మహిళలుగా అందరు మహిళలు కలిసి తిరుగుతున్నాము ఇది మీరందరూ ముఖ్యంగా మీరు తెలుసుకోవాలమ్మా తెలుసుకొని అందరికీ చెప్పాలి 45 వాళ్ళకి కాంప్లెక్స్ ఇస్తున్నారు బీసీలకి ఇస్తున్నారు ఆ విధం కాకుండా మన కోడళ్ళు ఉన్నా బిడ్డలు ఉన్నా వాళ్ళు కూడా నెలకి 1500 చొప్పున ప్రతి ఒక్కరికి పింఛన్ ఎక్స్ప్రెస్ ఇస్తున్నారు 18,59 వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం ప్రభుత్వానికి ఎప్పించండి ఇబ్బందులు అంతా బాగా పడతా ఉన్నారు మీరు బిల్లు పెట్రోలు నిత్యావసర సరుకులు అన్నీ పెరిగినాయా లేదమ్మా ముందుకి పెరిగినాయమ్మా సపోర్ట్ ఆయన ఇప్పుడు 73 ఏళ్ళు ఆయన అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతున్నారమ్మా మన మహిళలు మెయిన్ ముందరుండి కొంచెం గట్టిగా నిలబడినామంటే మగవాళ్ళు ఎట్లు మాట వింటారు ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడే ఒక కోడలే కనపడతాను ఇంకా ఇద్దరు రాబోటు గుడి అడిగేది ఉండదు అందుకే ఏం అడగను కూడా మిమ్మల్ని ఓట్లు నేను ఇంకా బాగుంటా అట్లా వస్తాం రమ్మా మంచి పక్కాలు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలు ఎక్కడైనా ఇంతమంది ఇంకొక 3 సిలిండర్లు ఆలోచించుకోండి మీకు కూడా 3 వస్తుంది మోడీ 4,000 కట్ చేస్తే ఏం మేము మగవాళ్ళని బయట రానివ్వకుండా ఆడవాళ్ళని గృహంలోనే పెంచాలి ఆ రోజుల్లో ఆయన లేదు మహిళలు కూడా బయటికి రావాలని చెప్పి పొదుపు సంఘం తయారు చేసి ఈరోజు ఆ పొదుపు సంఘంలో వచ్చిన డబ్బులతో మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నాము వ్యాపారాలకైతేనేమి ఇంకోదానికైతేనేమి అదేవిధంగా పగలంతా మహిళలు పనులకు పోయి కట్టెల పొయ్యితో పొయ్యి చేసుకొని దానివల్ల చాలామంది క్యాన్సర్ వచ్చి చనిపోతున్నారనే ఉద్దేశం మీద చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి ఆ రోజు దీపం పథకం మీద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే మాటే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరము 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటున్నాడు ఒక్కసారి ఆలోచించక ఆ రోజు మన మధ్యతరగతి కుటుంబాల్లో గ్యాస్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దయవల్లే ఒక మహిళలకు సమాన హక్కులు చట్టంలో మార్పులు వచ్చాయి ఈరోజు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా సమాన హక్కులు వచ్చాయి అంటే ఒక ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అనేక రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు ఒకసారి ఆలోచించండి అక్క మన ఇండ్ల పక్కన ఈ మధ్య కూడా భర్త తిరిగి ఇంటికి పోయిన బయటికి పోయిన భర్త ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడో తెలియదు అదేవిధంగా చాలామంది భర్తలు యాక్సిడెంట్ చనిపోతే చనిపోయినప్పుడే వెంటనే అంత్యక్రియల కోసం 5,000-10,000 రూపాయలు ఇచ్చాడు మళ్ళీ 2 నెలల లోపలే వాళ్ళకి యాక్సిడెంట్ చనిపోతే 5 లక్షలు మామూలుగా 60 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకి 2 లక్షలు కేవలం 2-3 నెలల్లోనే ఇచ్చాడు అంటే ఎంత
చంద్రన్న బీమా అనేది ఎంత అద్భుతమైన పథకమో ఆలోచించండి. ఇంటి ముందర చనిపోతే మన బంధువులు అందరూ వస్తారు, ఏడుస్తారు, అవసరమైతే పూలారం వేస్తారు. గంట సేపు ఏడుచమంటే ఏడుస్తారు, కానీ ఒక్కరు కూడా 10,000 సాయం చేసేవాళ్ళు లేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు మనకి ఎంతో తక్షణం అందే శవం అక్కడ ఉండగానే 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇది ఈ విధంగా అనేక రకాలుగా మనకు చంద్రబాబు నాయుడు గారు తోడ్పడినారు. మహిళలందరూ ఇంకోసారి ఆలోచన చేసి ఆయన ఇచ్చే 13,000 ఈ 18,000 కోసం చూడుకోకుండా ఉన్నతమైన పథకాలు ఉన్నతమైన ఆలోచించండి. ఎందుకంటే మనకు తపోవనం సర్కిల్ ఇక్కడే దగ్గర ఉంది. పొద్దున్నే 6 గంటలకు ఒకసారి చూడండి, కియా ఫ్యాక్టరీలో ఇక్కడ నుంచి ఎంతమంది పిల్లలు పోతున్నారో. ప్రతి నెల వాళ్ళ కియా ఫ్యాక్టరీకి పోయి అక్కడ అంతో ఇంతో 15,000 రూపాయలు కావచ్చు, 20,000 రూపాయలు కావచ్చు, ఆ విధంగా 7,500 మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు వచ్చి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదంతా దౌర్జన్యాలు. ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని మాత్రమే చిత్రహింసలు గురి చేస్తున్నారు. సమాజంలో గౌరవంగా బతికే మా నగర అధ్యక్షురాలు విజయశ్రీ, మా నగర మా రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి స్వప్నాక గారు, సమాజంలో ఎంతో ఉన్నత విలువలతో గౌరవంగా బతికే కుటుంబాలు ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టినారని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు పనాయించి వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి అరాజ్మెంట్ చేశాడు. ఈ విధంగా అనేక రకాలుగా మహిళల్ని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప ఆయన చేసినది ఏమీ లేదక. ఒకసారి ఆలోచన చేసుకోవాలని ఈ విధంగా మీకు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని మీకు అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. ఇప్పుడు మా నగర అధ్యక్ష అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మేమైతే మీ దగ్గరికి అయితే ఎలక్షన్ ఉంది అని చెప్పి రాలేదు. మీ కష్టాలు తెలుసుకోవాలని వచ్చినాము. ఎందుకంటే మేము కూడా అదే కష్టం పడుతున్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మీ దగ్గరకు వచ్చి మీరేం కష్టాలు పడుతున్నారని తెలుసుకుందామని వచ్చినాము. సిలిండర్ కాస్ట్ ఎంత ఉందక్క, రేట్ ఎంత ఉందక్క? ఇప్పుడు 1,300 ఉంది. మరి ముందు ఎంత ఉండిందక్క? 500-600 700 అనుకుందాం. 700 అనుకున్నా కూడా ఈరోజు 500-600 ఎక్స్ట్రా ఇచ్చినాడు. అదే మీ దగ్గరికి ఎందుకు వచ్చినామా అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి నేను 2024లో వస్తే ప్రతి మహిళకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పినాడు. అదే మీ దగ్గరకి మీకు చెప్పాలని చెప్పి మేమంతా ఈరోజు మీ వార్డుకి వచ్చినామన్నమాట. ఇప్పుడు బస్ ఛార్జీలు అక్క, బస్ ఛార్జీలు ఎట్లున్నాయి? 4 సార్లు పెంచినారు. ఈ బస్సులో ఎవరు పోమా? మీరు ఎవరు పోయేటట్లేరా? అందరు కారులోనే పోతున్నట్టున్నారు. బస్సులో పోతారా? అడుగుతున్నామక్క, అందుకనే బస్సులో పోతారు. మా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నెక్స్ట్ వస్తే మనకి ఆడవాళ్ళందరికీ కూడా జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా బస్సులో ఫ్రీ. ఈ పథకం అయితే మీకోసమే అని చెప్తున్నారు. అంటే మహిళలు మనం అక్కడనే మాట్లాడుతున్నా కదా, ముందుకొచ్చి మీ మహిళలు ఇంత కష్టపడుతున్నారు, మీకోసమే నేను ఉన్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన కోసం అంటే ఒక పథకాన్ని తీసుకొచ్చినారంట, మహాశక్తి అని. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి కింద మీకు డబ్బులు వేస్తాను, మీ ఇంట్లో పిల్లలు ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అని చెప్పినాడు. మరి వేస్తున్నాడా? తప్పు చేస్తున్నాడా తెలుసుకో. అది అసలు ఎవరు అర్థం చేసుకోలేకున్నారు. ఫస్ట్ సంవత్సరం వేసినాడు, 2వ సంవత్సరం కరెంటు బిల్ వచ్చిందన్నాడు, సొంతం కారు ఉందన్నాడు, ఇంకోటి ప్రతి దానికి కట్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు 4 పిల్లలు ఉన్నా కూడా నేను సంవత్సరానికి ప్రతి తల్లికి 15,000 రూపాయలు మీ ఇంటికి చేరుస్తాను అంటున్నాడు. చాలా మంది అంటున్నారు వాళ్ళు ఇస్తున్నారు, మరి మీరు ఇస్తామని చెప్తున్నాడు మా మీ నాయకుడు, మరి ఇది ఎట్లా సాధ్యము అంటున్నారు. ఒక్కటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే 14 ఏళ్ళుగా సీఎంగా చేసిన అతనికి ఎట్లా మనం సంపదను పెంచుకోవాలా అని చెప్పి తెలుసు. రాష్ట్రం విడిపోయినా కూడా కష్టాల్లో ఉన్నామన్నా కూడా అనంతపురం జిల్లాకి కియా తీసుకొచ్చినది ఎవరు మీ అందరికీ తెలుసా? ఇందాక అన్న చెప్పినాడు కియాలో పనిచేసే వాళ్ళకి 15,000-20,000 అని, 5,000 కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారక్క అందులో. ఎందుకు అనంటే హోటల్లో పనికి పోతే తక్కువ చూపు చూస్తారు. అదే కియాలో పనిచేస్తున్నాము అని అంటే వాళ్ళకి అదొక మర్యాద. చుట్టుపక్కల పల్లెల్లో ప్రతి ఒక్కరు కూడా 5,000 రూపాయల నుంచి పనిచేసే పిల్లలు ఎంతో మంది బాగుపడినారు కియా నుంచి. అది అంటే చంద్రబాబు నాయుడు గారు సంపదని పెంచుకుంటూ మనకి సంక్షేమ పథకాలు ఎక్కడా కట్ చేయడు. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు వస్తే కట్ చేస్తారు మీకు పెన్షన్లు, అది ముందు పెన్షన్లు కట్ చేస్తున్నారా మీకు ఎవరన్నా? ఇప్పుడు మీరంతా మీ అందరికి వస్తున్నాయా పెన్షన్లు? ఇంటికి 2 వస్తున్నాయా? వస్తున్నాయా? ముందు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 4 ఏళ్ల కిందట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పుడు ఇంటికి 2 పెన్షన్లు ఉన్నాయని పెన్షన్ తీసేసి ఇప్పుడు ఈ నెల నుంచి ఏం చెప్తున్నారు నాయకులు మీ ఇంటి దగ్గరకు వచ్చి?
మేము రెండు పెన్షన్లు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తున్నామని మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. దయచేసి మీరు ఎవ్వరూ కూడా వాళ్ళ తల్లిపుల్లి మాటలు నమ్మద్దండి. ఈసారి 2024లో మీ ఆశీర్వాదం అందరిది చంద్రబాబు నాయుడుకి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరికీ కోరుతున్నామండి. ఇంకా అప్పుడు 4 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికి, అప్పటికి ఇప్పటికి, ఆ రోజు ఉన్న రేట్లు ఈ రోజు ఉన్న రేట్లు ఎట్లున్నాయి? నిత్యావసర సరుకులు అయితేనేమి, పెట్రోల్ డీజిల్ కూడా 4 రెట్లు పెంచారు ముందుకి ఇప్పటికి. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి, వంటింట్లో మెయిన్గా ఉండేది మనమే ఆడోళ్ళము. మన ఆడోళ్ళ పరిస్థితి ఏమైంది? ఒక పూట వండుకొని తినాలన్నా సామాన్యులు. ఇప్పుడు ఈ రజత్ నగర్ ఉందక ఎస్పెషల్లీ, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టం చేసుకొని బతికే వాళ్ళు. ఇక్కడ కూలీలాలి పనిచేసుకునే వాళ్ళు, బట్టలు ఉతుక్కొని పనిచేసే వాళ్ళు పొద్దున పోతే సాయంత్రం వరకు పని చేసుకొని వస్తారు. మీకు వచ్చే జీతాలతో మీరు ఇంట్లో వండుకొని ఒక పూట అయినా తృప్తిగా తినగలరా? అదే ఇంతకు ముందు మన గవర్నమెంట్లో రేట్లు తక్కువ ఉండేది, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండేది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారక్క, మన కోసం ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్మికులు పని చేసుకునే వాళ్ళకి 5 రూపాయలకే ప్రతి చోట అన్న క్యాంటీన్ ని కూడా స్థాపించారు. ఎంతో మంది ఇప్పుడు 5 రూపాయలు ఒక పూటక కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించిన ఘనత. ఇప్పుడు ఇంట్లో కొడుకులు పిల్లలు ఎవరు చూసుకోకపోయినా వాళ్ళందుకు వాళ్ళు పోయి ఒక 5 రూపాయలు పెట్టి భోంచేస్తుంటారా లేదా మీరు? అలాంటిది గవర్నమెంట్ వస్తేనే ఆపేసినాడు. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక సీఎం ఏదన్నా ఒక పథకాన్ని స్టార్ట్ చేశాడంటే మరలా గవర్నమెంట్ మారినప్పుడు ఆ పథకాన్ని ఆ సీఎం కూడా తీయడక దాన్నే అట్లే ముందుకు తీసుకెళ్తాడు. పక్క రాష్ట్రాలు చుట్టూ ఉన్నాయి, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది. ఇంతకు ముందు సీఎంలు ఏవైతే ప్రవేశపెట్టారో అవే ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఈయన మాదిరి వస్తేనే అన్ని కట్ అయితే ఎవరు చెయ్యలేరు. ఈ రోజు ఎస్పెషలీ మహిళలు ఇంతగా మనం బయటికి వచ్చి ఇంతగా ప్రతి ఒక్కరు కలిసి ఇంతగా మాట్లాడుతున్నామంటే ఎన్టీ రామారావు గారి పుణ్యమే అని ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నామక్క. ఆ రోజు మహిళలు వంటింట్లో మాత్రమే పరిమితం అయ్యేవాళ్ళు. అలాంటి ప్రతి మహిళలు కూడా ఆస్తిలో సమాన వాటా హక్కు కల్పించిండేదే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు మహిళలు ముందుకు వచ్చి ఈ మాత్రం పోయి అందరితో కొట్లాడుతున్నామా లేదా? మనము మాకు కూడా ఎందుకు సమాన భాగం ఇవ్వడం లేదు? మీరు ఆస్తిని అడుగుతున్నారు కదా ప్రతి ఒక్కరి ఇంట్లో. ఎందుకు తీసేసినారమ్మా? అది కూడా చెప్తాను కారణం. ప్రభాకర్ చౌదరి గారు అనంతపురంలో 13,000 రేషన్ కార్డులు ఇచ్చారమ్మా. టీడీపీ ప్రభుత్వంలో ఎంత మంది అంటే అర్హులు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇంట్లో 2 ఉన్నారంటే 3 ఉన్నారంటే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్ వస్తేనే ఇంటికి ఒకరిని పరిమితం చేశారు. ఇచ్చేకి చేత కాదు. మళ్ళీ కరెంటు బిల్లు 4 ఏళ్లలో 7 రెట్లు పెంచేశాడు. పెంచేది ఆయనే. అమ్మ మీ కరెంటు బిల్ ఇంత వస్తుంది, మీకు పెన్షన్ రాదని తీసేస్తుండేది కూడా ఈయనే. మీకు ఒకటి అర్థం కావడం లేదు, వాలంటీర్ వ్యవస్థని ముందర పెట్టుకొని మీ డేటాలన్నీ వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఏం చెప్తున్నారమ్మా? వాడిన దానికి వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 2 ఫ్యాన్లకి అంటే అంతే లేదు, 12 ఫ్యాన్లు 1200 మళ్ళీ ఇంకా ఇదంతా దేనికి సంకేతం అమ్మ? మీరే మహిళలే కదా ఒక ఛాన్స్ అని చెప్పి మీరే కదా ముందుకు వచ్చి ఓట్లు వేశారు. పోనీమా, ఇప్పుడు ఒక్క కంపెనీలన్నా మనకి తీసుకొచ్చాడా? అసలు రాజధాని ఉందమ్మా మనకి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది ఉందా? ఆల్రెడీ ఇప్పుడు అర్థం ఎంత చేస్తే మనం మేల్కొని మనం ఓటేయాలి. అంతవరకే ఎవరు చెప్పుకునేది లేదు, 10 మందికి మనం చెప్పుకోవాలి, చెప్పుకొని ఓటేసుకొని మనం గెలిపించుకోవాలి. ఒకటి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు రాజధాని అనేది లేదు. కడలో మంట అయితే చూస్తేనే బాధ అయిపోతుంది. వార్తలు ఏంటంటే అంత బాధ మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు వయసు కూడా తగ్గదు లేకుండా. ఆయన వయసు ఎంత? 73 ఏళ్లలో ఆయన ఇంత కష్టపడాల్సిన అవసరం ఉందా? ఆయన మాట్లాడకూడదు. ప్రజలు మెప్పించుకొని ఓటు గెలుసు, డేటా అన్ని అవసరం లేదు వాళ్ళకి. ఏందన్నా కానీ నీతికి నిజాతిగా గెలుస్తారు. కానీ వాళ్ళ పేరు కాదమ్మా. ఇంకొకటి ఏమైంది, ఇంకోటి కూడా చెప్తాను చూడమ్మా, అందరు ఇదైతే వినండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు. ఆయన భార్య ఎవరు? కూతురమ్మా? ఎన్టీ రామారావు గారు కూతురు.
ఆమె ఏ రోజైనా రాజకీయాలకు వచ్చి ప్రచారం చేసిందే? చేయలేదు కదమ్మా. కానీ అలాంటి ఆమెను కూడా అసెంబ్లీలో తప్పుగా మాట్లాడినారమ్మ భువనమ్మ గారి గురించి. ఆమె ఒక్కసారన్నా వచ్చిందమ్మా అసలు? మరి ఆమెను తప్పుగా మాట్లాడితే ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి ఎదురుగా కూర్చొని నవ్వుతారమ్మా ఎవరన్నా? పెద్ద అంగాల్లో మాట్లాడకూడదు అని ఒక సీఎం గా నువ్వు ఖండించాలి కదా. ఆ విషయానికి మేము ఒక ప్రెస్ మీట్ పెట్టాము అక్క అనంతపురంలో ఆఫీస్ లో మహిళలం అందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టాము. మేమేమన్నాము, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఆమెకి రాజకీయాలు సంబంధం అనేది లేదు, కానీ ఎందుకు మీరు ఎంటర్ చేస్తున్నారు అన్నందుకు మరుసటి రోజే మా మీద తప్పుడు కేసులు పెట్టి మాట్లాడకూడదు. ఇంకోటి ఏం చేశారు, 2 రోజులకే పొద్దున 7 గంటలకి 15 మంది పోలీసుల్ని మా ఇంటికి చుట్టించినారమ్మా. 4 బాధితులం, నేను ఒక ఆమె, ఈ ఒక ఆవిడ. పొద్దున్నే 15 మంది 7 గంటలకి ఇంటికి ఒక్కసారి వచ్చినారంటే ఇంట్లోకి పోలీసులు. ఎందుకు వచ్చినారో తెలీదు, వస్తేనే సెల్ ఫోన్లు బిక్కున్నారు. అంటే మమ్మల్ని భయభ్రాంతులు చెయ్యాలా అనేది అది ఒక్కటే వాళ్లకు. మొత్తం సెల్ ఫోన్లు బిక్కునేసినారు. మేము ఇల్లు సెర్చ్ చేయాలన్నారు, బాత్రూములు కూడా వదలకుండా మొత్తం ఇల్లంతా సెర్చ్ చేసినారు. తెలుసా, మనుషులు అంటారా వీళ్ళని ఈ గవర్నమెంట్ అంటే మహిళలు కాదమ్మా, ఎవరన్నా అత్యాచారాలు వాళ్ళని ధనికులుగా చేస్తానని చెప్పి మొన్న మాట ఇచ్చినారక్క. దయచేసి ఒకటే చెప్తున్నానక్క, ఇంకోటి అనంతపురంలో మనం ఉండేది అనంతపురంలో సీసీ కెమెరాలు ఎక్కడా లేవు, కానీ ప్రతి చోట వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఉన్నప్పుడే సీసీ కెమెరాలు ఫిక్స్ చేయించారు. 3 టౌన్ వరకే మనకు 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఈ 3 పోలీస్ స్టేషన్లు ఉండేవి. కానీ ఆయన వచ్చిన తర్వాత అక్కడ రుద్రంపేట ఏరియాలో కొంచెం అక్కడంతా తిరగడానికి ఇబ్బంది అవుతుందని అక్కడ ఒక 4 టౌన్ పోలీస్ స్టేషన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. దయచేసి అందరం మిమ్మల్ని అయితే ఒకటే అడుగుతున్నానక్క, ఇప్పుడు 4 పథకాలు మేనిఫెస్టోలో రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒకటి దీపం పథకం కింద 7 3 సిలిండర్లు ఫ్రీ మహిళలు మన ఇంట్లోకి. ఇంకొకటి మహిళలు ఎక్కడైనా కూడా జిల్లాలో పర్యటించవచ్చు, బస్సులో ఉచితంగా ప్రయాణించే వసతిని కల్పిస్తున్నారు ఆయన. మన ఇంట్లో పిల్లలు 2 లేక 3 ఎవరున్నా కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 7 చొప్పున ఆయన మన అకౌంట్లో వేస్తారక్క. 18 నిండిన ప్రతి అమ్మాయి, నువ్వు ఇప్పుడు ఇంటర్ కదరా 9th, ఇంకొక అమ్మాయి ఇంటర్ ఉంది, ఆ అమ్మాయి 18 నిండిన వెంటనే తమ ఖాతాలో 1500 నెల 59 వచ్చేంత వరకు కూడా ప్రతి అమ్మాయికి మహిళకి నెల 1500 ఇస్తారక్క. దయచేసి దీని అంతా ఉపయోగించుకోండి, మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక విషయము, మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు అసలు మనకు ఫండ్స్ అనేవి లేవు, ఎందుకంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ రంగాన్ని హైదరాబాద్లోనే పెట్టేశారు, మనకు రాష్ట్రం విడిపోయింది. ఎక్కడ నిధులు లేని టైంలో కూడా కియా మోటార్స్ వాళ్ళతో కొరియన్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అనంతపురం జిల్లాకి తెచ్చిన ఘనత ఆయనక. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు ఆ కియా మోటార్స్ వచ్చినందుకు ప్రతి సంవత్సరం కూడా 5000 కోట్లు మనకి ట్యాక్స్ కడుతున్నారు వీళ్ళు కేంద్రానికి, అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల్లోకి. ఒక్కొక్క జిల్లా నుంచి 5000 కోట్లు వెళ్తే ప్రతి జిల్లాలోనూ ఇలాంటివి వచ్చినాయంటే మన రాష్ట్రం ఎక్కడుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఒక విజన్ ఉంది, ఆయనకు ఆలోచన ఉంది. ఈరోజు హైదరాబాద్ ఒక రంగం ఐటీ రంగంలో ముందుకు దూసుకెళ్తాను. కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన అక్కడేం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో అవే ముందుకెళ్తున్నాయి, అంతే. అంత విజన్ ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు డ్వాక్రా మహిళలు ఎస్పెషల్లీ ఈరోజు మీరు ఇంత స్వతంత్రంగా బయటికి వచ్చి మీ బిజినెస్లు మీరంతా ఇంత చేస్తున్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరు పార్టీకి సపోర్ట్ చేయాలి, అందరూ ఆలోచించండి అని మేము ఒకసారి చెప్తున్నాం. చూసి నిర్ణయించుకోండి, మోసపోవద్దండి. ఎస్పెషల్లీ మీకు ఇంకొక పాయింట్ చెప్పలేము, మద్యం విషయంలో కూడా మోసం చేశాడు ఆయన. అవును.